ఆజాదీ సెలబ్రేట్ కొరకు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय भवानी जय भवानी जय शिवाजी भारतीय चालते वंदे मातरम बड़ा सिद्ध दूला बड़ा बाबा देवपति से पटना करुट एमएलए राम राम करुट एमएलए राम राम हनुमान जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की भारत माता की जय भारत माता की जय राष्ट्र अध्यक्ष पिलुप मेरे को राष्ट्र व्याप्त केसीआर गारी दिश बोम्मलु दग्धं चेयडं जरिगिंदी केसीआर गारी वारी शासन सभ्युलु कोरुट्ल एमएलए गारु निन्न हिंदू मनोभावालु देब्बतीनेगा माट्लाडडं तीव्रंगा खंडिस्तुन्नां जगित्याल जिल्ला तरफुन ईरोजु केसीआर गारी दिश बोम्म दग्धं चेयडानिकि कारणं ఆయన మండలిలో ఆయన శాసనసభ్యుని కూడా కంట్రోల్ పెట్టుకోలేని పరిస్థితి గతంలో ముఖ్యమంత్రి గారు కరీంనగర్లో ఇందుగాళ్ళు బందుగాళ్ళు అంటేనే ఇక్కడి ప్రజలు కర్రు కాల్సి వాత పెట్టారు వారి కూతుర్ని ఓడించడం జరిగింది మన ప్రియతమ నాయకుడు అరవింద అన్నకి పెద్ద మెజారిటీతో గెలిపించడం జరిగింది అలాగే ఇదే పనులు చేస్తూ ఉంటే మన దుబ్బాకలు అలా విధంగానే కర్రు కాల్చి వాత పెట్టారు జిహెచ్ఎంసీలో కర్రు కాల్చి వాత పెట్టారు రాబోయే 23లో భారతీయ జనతా పార్టీ రావడం తథ్యం వీళ్ళ అవినీతి కూడా బయటకు దిగడం తథ్యం ఈరోజు రామాలయం ఈరోజు చిన్న అబ్బాయిని అడిగిన ఐదో క్లాస్ చదువుకున్న అబ్బాయిని అడిగిన రాముని రాముడు ఎక్కడ పుట్టాడయ్య అంటే అయోధ్య రాముడు అహా రాముడు అందాల రాముడు అయోధ్య రాముడు అని చెప్తారు అయోధ్యలో పుట్టిన రాముణ్ణి మన గ్రామాల్లో రామాలయాలు ఉన్నాయి ఈ రామాలయాలు కట్టుకుంటున్నాం మనం అక్కడికి ఎందుకు చందా ఇవ్వాలి వీళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదో చందాలు బిచ్చబడుకుంటున్నారు అనే విధంగా మాట్లాడడం ఇది చాలా దారుణం ఇది హిందూ మనోభావాలను యావత్ భారతదేశ ప్రజలందరికీ ఈ ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పాలి ఈ ముఖ్యమంత్రి గారు కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆయన బర్త్రం చేయాలి అవసరం ఉంటే ఆయన ఇమీడియట్లీ రాజీనామా ఎమ్మెల్యేకు రాజీనామా చేయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటున్నా అంటే ఈరోజు మనము సుప్రీంకోర్టు ఆదేశానుసారం సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది రామాలయం భవ్యమైన రామాలయం కట్టుకోండి మీరు దీనికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి అని ప్రధానమంత్రి గారికి సుప్రీంకోర్టు లేఖ రాయడం జరిగింది అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఒక లేఖ రాయడంతో ప్రధానమంత్రి గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారానే ఈరోజు రామాలయం కొరకు నిధుల సేకరణలో భాగంగానే ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని తట్టాలనే ఉద్దేశంతో అందరినీ భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో ఆ ట్రస్ట్ కార్యక్రమాన్ని చేపట్టింది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా చందాలు వసూలు చేయడం లేదు ఈ ఎమ్మెల్యే గారికి అవగాహన లేక మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈరోజు మేము స్వచ్ఛందంగా అందరూ కూడా మీరు కూడా టీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనండి కాంగ్రెస్ నాయకులు పాల్గొనండి ఇది రాముడు అందరి రాముడు
అయోధ్య రాముడు అందరి రాముడు అందరూ ఏకగ్రీవంగా అందరం కూడా ప్రతి ప్రతి పెద్ద ఎత్తున నిధులు సమీకరించి పెద్ద ఎత్తున భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకుందాం. అందరూ కలిసి రావాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇందులో రాజకీయాలకు అతీతంగా ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆ ట్రస్ట్లో ఎవరు భారతీయ జనతా పార్టీ వ్యక్తులు కానీ నాయకులు కానీ లేరు. అది ఈ ఎమ్మెల్యే గారు గమనించాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాను. మీరు ఇకలైనా మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఈ యావత్ హిందూ ప్రజలకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై.